రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీల గారాల పట్టి ఇషా అంబానీ పిరమల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమల్ల వివాహం డిసెంబర్ పన్నెండున ముంబైలో ఘనంగా జరగనున్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి నెలకొంది అయితే ఇషా ఆనంద్ వివాహ శుభలేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది అంబానీ ఫ్యామిలీకి తగ్గట్టు వెడ్డింగ్ కార్డును చాలా రిచ్గా డిజైన్ చేశారు ఆహ్వాన పత్రికను రెండు బాక్సులుగా విభజించారు మొదటి బాక్సులో ఇషా ఆనంద్ పేర్లలోని మొదటి అక్షరాలను అయ్యే అని ఇంగ్లీష్ లో ఉంచారు ఇక రెండో బాక్సులో సరస్వతి అమ్మవారి చిత్రపటం ఉంచారు మొదటి బాక్స్ తెరిచిన అనంతరం డైరీ రూపంలో శుభలేఖ కనిపిస్తుంది తొలి పేజీలో వధూవరుల కుటుంబ సభ్యుల పేర్లు రాసి ఉన్నాయి తరువాతి పేజీలో లక్ష్మీదేవి అనంతరం శ్రీకృష్ణుడి ఫోటోలు దర్శనమిస్తాయి చివరి పేజీలో శుభ్ అభినందన్ పేరుతో ఇషా ఆనంద రాసిన లేఖ ఉంటుంది ఇదే వెడ్డింగ్ ఇన్విటేషన్ అన్నమాట మరో బాక్సును తెరవగానే తొలుత గాయత్రిదేవి మంత్రం రాగం వినిపిస్తుంది ఆ బాక్సులో నాలుగు చిన్న బంగారు బాక్సులు ఉన్నాయి అందులో ఒక చిన్న బాక్సులో సరస్వతి దేవి విగ్రహాన్ని ఉంచారు తమ హోదాకు ఏమాత్రం తగ్గకుండా మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డును రూపొందించింది అంబానీ ఫ్యామిలీ అంటూ నిటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఈ మధ్య అంబానీ కుటుంబ సభ్యులు ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయకుని ఆలయాన్ని సందర్శించారు ఇషా పిరమల్ల తొలి వివాహ ఆహ్వాన పత్రికను వినాయకుని పాదాల చెంత ఉంచి ఎటువంటి విఘ్నాలు లేకుండా తమ కుమార్తె వివాహం జరగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు గతంలో ముకేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ శ్లోక మెహతాల తొలి నిశ్చితార్థపు ఆహ్వాన పత్రికను కూడా ఇదే ఆలయంలో ఉంచి పూజలు జరిపారు వివాహానికి నెల రోజులు మాత్రమే ఉండటంతో వివాహ ఏర్పాట్లను ముమ్మరం చేశారు అంగరంగ వైభవంగా జరగబోయే ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు రాజకీయ క్రీడా ప్రముఖులు హాజరు కానున్నారు ఈ ఏడాది మే నెలలో ఇషా ఆనందుల నిశ్చితార్థం జరిగిన విషయం అందరికీ తెలిసిందే ముంబైలో ముఖేష్ అంబానీ నివాసంలో అత్యంత వైభవంగా ఈ వేడుకను నిర్వహించారు ఇషాతో పాటు ఇదే ఏడాదిలో ఆమె సోదరుడు ఆకాష్ అంబానీ శ్లోక మెహతల వివాహం కూడా జరగనుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ